కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి టౌన్ లో ఈ రోజు గంప గోవర్ధన్ ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వమే రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యాన్ని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని ఆయన అన్నారు. మనకే కళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నాయి. మీ కంటికి కనబడతలేదా మోడీ అని అడుగుతా ఉన్నా. ఈ నల్ల చట్టాల వల్ల రేపు రైతులను కూలీలుగా మార్చే పరిస్థితిని తెస్తే ఈ దేశ రైతాంగం మిమ్మల్ని అందరినీ ఉరికీయడం ఖాయం. జాగ్రత్త, ఇప్పటికైనా యాసంగిలో పండేటువంటి తెలంగాణ రైతులు పండించే ప్రధాన పంట వరిని తప్పకుండా నువ్వే కొనాలి, లేకపోతే ఊరుకునే లేదు. జాగ్రత్త మోడీ అని సంగతి చెప్తున్నాం. ఈ సిస్టమ్ అంటే ఎట్లా ఉంటుంది? ఈ కొనుడు సిస్టమ్ అంటే ఎట్లా ఉంటుంది? మనము రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి 20,000 కోట్లు అవుతుంది మనం పండించే పంటను కొనేది. బ్యాంకులకి తీసి రెడీగా పెట్టింది మన ప్రభుత్వం. 6 నెలల వరకు మన రాష్ట్రం చేతిలో ఉన్నటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ ఏదైతే మన బియ్యం కిరాణం బియ్యం రేషన్ ఇస్తుందో ఆ సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు మనం వడ్లు కొంటా ఉన్నాం. సొసైటీ కొన్నా, డాక్టర్ మహిళలు కొన్నా, మార్కెట్ కంపెనీలు కొన్నా, మొత్తం సివిల్ సప్లై డబ్బులు ఇచ్చి ఆ వడ్లం కొంటా ఉన్నాం. మనము ఈ సివిల్ సప్లై నుంచి పండించినటువంటి పంటను కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ గోదాంలో చూస్తుంటాం మనం. ఎఫ్సిఐ గోదాంలో ఆ ఎఫ్సిఐ కార్పొరేషన్ తర్వాత తీసుకొని 6 నెలల తర్వాత మనకు డబ్బును చెల్లిస్తారు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ. ఇలా ఈ సిస్టమ్ ఉండగా ఇంత పగడబందీ సిస్టమ్ స్వతంత్రం వచ్చే నుంచి నడుస్తుండగా ఇవాళ నీకెందుకు 4 ఏళ్ల నుంచే కదా మా తెలంగాణ రైతులు పండిస్తుంది ఈ పంటను, ఇప్పుడే 4 ఏళ్ళ నీకు ఇంత దుర్బుద్ధి ఎందుకు వచ్చింది? మా రైతులు నైట్ వేసే పరిస్థితి ఎందుకు తెస్తున్నావు నరేంద్ర మోడీ అని అడుగుతా ఉన్నాం. దీనికి ఏ బీజేపీ నాయకుడు సమాధానం ఇవ్వరు. ఈ బండి కానీ ఈ గుండు కానీ మనకు సమాధానం ఇచ్చే పరిస్థితులు లేదు అనే సంగతిని గుర్తు చేస్తాము. మనం అందరం చూసిన 3 ఏళ్ల కింద పార్లమెంట్ ఎలక్షన్ లో 6 ఊర్లో భాజపా పసుపు బోర్డు వేస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చిన గుండు ఎటువైంది పసుపు బోర్డు అని అడుగుతా ఉన్నా. 600 ప్రాంత రైతులు అడుగుతా ఉన్నారు, జగిత్యాల మెట్టుకల్లి ప్రాంత రైతులు అడుగుతా ఉన్నారు. నువ్వు ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేవు. కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉండి కూడా నువ్వు ఇచ్చిన బాండ్ పేపర్ రైతు ముంగల చిట్టు కాగితం కూడా పనిచేయలేకపోతుంది. గుండు ఒకసారి ఆలోచించుకొని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా